హలో ఎవ్రీబడే, ఆలారు ఫైనా? సంక్రాంతి పోయి 15 రోజులైనా చలి ఇంకా తగ్గలేదు. అందుకే మీకోసం హాట్ డిస్కషన్ ఒకటే ప్లాన్ చేశాను. ఏపీలో ఐటీ మినిస్ట్రీ అంటే ఏందో తెలియకుండా ఆ శాఖను వెలగబెడుతున్న అపర మేధావినే ఇప్పుడు కలవబోతున్నా. ఈపాటికే ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ గుడివాడ అమర్నాథ్. మరి ఇంకెందుకు లేట్? లెట్స్ స్టార్ట్ అవర్ షో బంతాట విత్ క్రేజీ బాల్. హలో అమరు, ఎట్టా ఉండబో? బాగున్నాను బాలు, నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నానులేగానే నువ్వు మాత్రం ప్రతిపక్షాల వాళ్లతో తిట్టించుకుంటూ పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా. ఇప్పుడు కాచిన చెట్లకే రాళ్ల దెబ్బలని అంటారు బాలు. నీ సామెత తీసుకెళ్లి సత్తెనపల్లిలో పెట్ట. ఈ సామెతలేనా రాష్ట్రాన్ని ఏమన్నా ఐటీ పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేసేది ఉందా? ఎవరు చెప్పారు రాష్ట్రం అభివృద్ధి అవ్వట్లేదని? ఒకరు చెప్పాలా ఏంది సామే? చూస్తుంటే తెలియట్లేదా ఏందే? సరే, ఇప్పుడు నువ్వు ఏపీకి ఐటీ మినిస్టర్ కదా? అవును, అందులో డౌటే ఉంది. అట్టగైతే ఐటీ ఫుల్ ఫామ్ చెప్పు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు బాలు. ఇప్పుడు నేనేమన్నానని అట్టా ఫీల్ అవుతాండావో? నువ్వు వెలగబెడుతున్న ఆ శాఖ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే ఆన్సర్ చెప్పకుండా అట్ట గింజుకుంటావే? నిజంగానే తెలీదా? మీరు నన్ను ఎందుకు పిలిచారో ముందు అది అడగండి. ఈ సిల్లీ ప్రశ్నలేంటి? నేను సీరియస్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు సీరియస్ అయితే ఇక్కడ భయపడేవాడెవడు లేడ్లేగానే కొంచెం తగ్గుగుడివాడా? మరేంటండి, ఐటీ అంటే ఏంటో నాకు తెలీదా? ఐటీ అంటే అది 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 అర్థమైందిలేగానే. నీకు ఐటీ మినిస్ట్రీ కట్టబెట్టి 9 నెలలైందే, ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? ఒక్క ఇండస్ట్రీ అయినా తెచ్చావా? తెలంగాణ ఐటీ మినిస్టర్ని చూసి నేర్చుకో అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండాయి. ఇప్పుడు ఆ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేశాడు. దాన్ని మా జగన్ గారు మెల్లిమెల్లిగా తీరుస్తూ వస్తున్నాడు. దానికి కొంచెం టైం పడుతుంది. ఎహే, ఎప్పుడు ఆ బాబు మీద పడటం తప్పించే మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏం పీకారని జనం గోల్ చేస్తాడారు. రాబోయే ప్రభుత్వం ఎలాగూ మాదే కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లగా సర్దుకుంటాయి. 175కి 175 సీట్లు కొట్టేస్తున్నాం కదా, అంతే. చా, నిజమా? ఇదిగో అమరు, జబర్దస్త్ జోకులు భలే వేస్తావయ్యా. కాన్ఫిడెన్స్ ఉండాలి గానీ మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు, వాస్తవం. 2024లో జరిగేది ఇదే. చూస్తూ ఉండు బాలు. చూస్తాను. గెలిచినా ఓడినా జనాల తరపున వాళ్ళ సమస్యలపైన నేను మిమ్మల్ని బంతాట ఆడడానికి ఉంటానులే. సర్లే, కమ్ టు ద పాయింట్. అడుగు బాలు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరిగింది. ఆ సదస్సుకే కేటీఆర్ వెళ్ళాడు. అక్కడ అంతర్జాతీయ జాతీయ పారిశ్రామిక నేతలతో సమావేశం అయ్యాడు. మరి నువ్వెందుకెళ్ళనట్లు? చూడు బాలు, ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చొద్దు. అక్కడ కేటీఆర్ వేలాది కోట్ల ఒప్పందాలపైన సంతకాలు కూడా చేశాడు. మరి అదే క్రమంలో అక్కడికి వెళ్లాల్సిన నువ్వు ఎందుకు వెళ్లలేదు అనే ప్రతిపక్షాల టాకు. ఆ పారిశ్రామికవేత్తలు విశాఖకే వస్తా అన్నారు, అందుకే నేను వెళ్ళలేదు. అయినా ధనిక నగరాల్లో విశాఖ 9వ స్థానంలో ఉంది, నీకు తెలుసు కదా. ఏందేందే, వాళ్ళు విశాఖ వస్తా అన్నారా? తొక్కేం కాదు, ధనిక నగరం అయితే పరిశ్రమలన్నీ హైదరాబాద్కి ఎందుకు పోతున్నాయమ్మా? మీతో పోల్చుకుంటే బాబుగారు బాగా చేశారు అని పబ్లిక్ టాక్. చంద్రబాబు నాయుడు గారికి మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్. మాకు పబ్లిసిటీ వీక్, మ్యాటర్ పీక్. తేడా ఉంది కదా. ఇప్పుడు నువ్వెలా చెప్పావో తెలుసా? ఆకీజ్ పాక్, పాకీజ్ ఆక్, సో ఆక్ పాక్ కరివేపాక్ లా చెప్పావు. నాకు అర్థం కాలేదు బాలు. ఇందాక నువ్వు చెప్పినప్పుడు కూడా నా పరిస్థితి అదే. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. దేశంలో ఏపీ పరువు తీశారు. ఏపీలో ఏ వర్గం హ్యాపీగా లేదని సోషల్ మీడియా కోడైగోస్తోంది. ఇదంతా కూసింది సోషల్ మీడియా కాదు, ఆ పచ్చ మీడియా. రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా జగన్ గారి పాలన అద్భుతంగా ఉందని అంటున్నారు. వావ్, వాట్ ఏ జోక్! ఇట్లాంటి జోకులు విని ఎంతకాలమయ్యింది? ఇంతకీ సంతోషంగా ఉంది మీరా ప్రజలా? ఏయ్ బాలు, నవ్వులాటగా ఉందా? అర్థం పర్థం లేకుండా ఏమిటా మాటలు? అర్థం పర్థం లేకుండా మాట్లాడి నవ్వుల పాలయ్యేది నువ్వే అని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు భయ్యా. అదేం లేదు, నేను చాలా క్లియర్గా క్లీన్గా మాట్లాడతాను. అబ్బచ్చా, నిజమా? పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగావు, ఆయనే నాతో దిగాడు అని ట్రోలింగ్కి గురయ్యావు. ఆయనే వచ్చి నాతో దిగాడు ఫోటో. ఎహే, ఆపు నీ సొల్లు. ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసులే అమరు, ఎవరు ఎవరితో ఫోటో దిగారో. అది వదిలే, ఇంకోటేంటో చెప్పనా? ఆ చెప్పు. ఇక వారాహి వాహనం విషయానికొస్తే అది తెలంగాణలో రిజిస్టర్ అయింది. ఏపీలో ఎలా తిరుగుతుందని మళ్ళీ వాగి ట్రోల్ అయ్యావు. అది ఆల్ ఇండియా పర్మిషన్ తీసుకున్న వాహనం కదా సామే. సరే సర్లే, నాకు అవతల మీటింగ్ ఉంది. మీటింగా వంకాయ, నీ ఓవర్ యాక్టింగ్ నా దగ్గర కాదు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరుకుతాడు? ప్రెస్ మీట్ పెడదాం, విమర్శలు చేద్దాం, వాళ్ళని తిడదాం, ఈ పనిలోనే ఉంటావు. నీకు మినిస్ట్రీ పదవి ఇచ్చింది అందుకేనా అని జనాలు గగ్గోలు పెడుతున్నారు. అరిస్తే అరవని, ఐ నో వాట్ ఐయామ్. నువ్విట్టాగే పిచ్చివాగుడు వాగుతూ ఉంటే జనాలు నిన్ను హూ ఆర్ యూ స్టేజ్కి పంపిస్తారు. ఇక ఇల్లమ్మా. సో చూశారు కదా, ఇది ఇవాళ బంతాట. మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ క్రేజీ బాలు సైనింగ్ ఆఫ్. బై బాయ్. Ha 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 ha